అస్సలాం అలైకు వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఇస్లాంలో ఒక దువా నేర్పేయడం జరిగింది. అదేమిటి అంటే, అల్లా పేరుతో నేను బయలుదేరుతూ ఉన్నాను, నేను అల్లానే నమ్ముకున్నాను, నష్టం చేకూర్చే శక్తి కానీ ప్రయోజనం చేకూర్చే సామర్థ్యం కానీ అల్లాకు తప్ప మరెవ్వరికీ లేవు, నేను ఆ అల్లా యొక్క సహాయాన్ని ఆయన్నే కోరుతూ ఉన్నాను, అల్లా పేరుతోనే బయటికి వెళ్తున్నాను అని. అదే కాకుండా ఇంకొక దువా ఉంది, అదేమిటంటే, ఓ అల్లా, నేను మార్గభ్రష్టుడిని కాకుండా నన్నెవరు మార్గభ్రష్టుణ్ణి గావించకుండా, నేను సత్య మార్గము నుండి జారిపోకుండా, ఇతరులు నన్ను జార్చకుండా, నాపై ఇంకెవరు దౌర్జన్యం చేయకుండా, నేను మూర్ఖంగా ఇతరులు ప్రవర్తించకుండా, నా పట్ల ఇతరులు ఎవరు మూర్ఖంగా ప్రవర్తించకుండా, నేను నీ యొక్క శరణు కోరుతూ ఉన్నాను వాళ్ళ, ఆమీన్. ఇది ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చేయవలసినటువంటి దువాల యొక్క అర్థం. ఇక తర్వాత ప్రసంగంలో మనం ఇంటి లోపలికి వచ్చే ముందు చేయవలసినటువంటి దువాలు చూద్దాం. కానీ ఇంటి బయటకు వెళ్ళేటప్పుడు మనం చాలా వాటి నుంచి రక్షింపబడాలి. సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, జినా నుంచి, షిర్క్ నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, పాపాల నుంచి, నేరాల నుంచి, అనేక రకాల ఆశలు, అత్యాశల నుంచి, అనేక రకాల ఆటలు, వ్యసనాలు, అనేక రకాల చెడు పనులు, వీటన్నిటి నుంచి, చెడు అలవాట్లు, చెడు పద్ధతులు, వీటన్నిటి నుంచి రక్షింపబడటం కోసం మనం అల్లాన్ని దువా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ లోకంలో జీవించిన జీవితం ఆధారంగానే స్వర్గంలో జీవితం డిసైడ్ చేయబడి ఉంటుంది కాబట్టి, అందుకే ఇంటి నుంచి బయటకు వెళ్ళే ముందు మనం అల్లాకి దువా చేసుకొని బయటకు వెళ్ళడం మంచిది అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఇక తర్వాత ప్రసంగంలో మనం బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు చేయవలసినటువంటి దువా ఏంటో దాన్ని కూడా తెలుసుకుందాం ఇన్షాల్లా.